నిన్న రమ్య కేసులో కూడా 24 గంటల్లోపే నేరస్తుడిని పట్టుకొని ఎవరైతే ఆ నేరస్తుడు ఉన్నాడో అతన్ని కనిపెట్టి పట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి మనం చూస్తూ ఉంటే నిన్న లోకేష్ గారు వెళ్ళి పరామర్శకు హాస్పిటల్ ఇంటికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ దగ్గర ఆ బాడీని కదలనియకుండా అడ్డుకొని పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి పరిస్థితి మనందరూ రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా ప్రజలందరూ గమనించారు. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరం కూడా బాధపడుతూ ఉన్నాం. రమ్య ఘటనే కాదు, ఏ మహిళను కూడా ఆ విధంగా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే నేరం చేశారో ఆ నేరస్తుడిని పట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి, వారిని శిక్షించేటువంటిది ఉండాలి. అలా కాకుండా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మానవత్వంతో మరి నేరస్తులను అరెస్ట్ చేసిందే కాకుండా మరి వాళ్లకు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి అండగా ఉండేందుకు ఆర్థిక సాయం చేస్తుంటే అది కూడా నేరంలాగా 10 లక్షలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. దాన్ని చేతులు దులుపుకోవడం అనరు, మానవత్వం అంటారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరైనా దళితులుగా పుట్టాలా అని అనుకుంటారా అని అడిగారు. మరి ఆయన మనసులో మాట చెప్పారు, ఎప్పుడు కూడా ఆ మాట అన్నాను, దళితుల్ని ఆ విధంగా మాట్లాడినందుకు ఏ రోజు ఒక పశ్చాత్తాపం ప్రకటించిందే లేదు. మరి ఆ రోజు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు దళితులు స్నానం కూడా చేయరు, మురికిగా ఉంటారు, అశుభ్రంగా ఉంటారు అని చెప్పి మాట్లాడితే మరి ఆ రోజు ఏ విధమైన దళితుల్ని కించపరిచేలాగా మాట్లాడినటువంటి ఆ మంత్రి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ మరి ముఖ్యంగా దళిత గిరిజన మహిళలకు 3 మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరి ఈరోజు మహిళలకు సంబంధించి అన్ని నామినేటెడ్ పదవులతో 50% రిజర్వేషన్ ఇచ్చి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు ఈరోజు అన్ని రంగాలలో కూడా అవకాశం పొందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఎవరైనా ఏ నేరం చేసినటువంటి వ్యక్తినైనా వారిని తప్పించండి అని కానీ వారిని ఆ నేరం చేసినటువంటి వాళ్ళను వదిలివేయండి అని కానీ ఎక్కడా కూడా చేసినటువంటి దాఖలాలు ఈ 2 సంవత్సరాల్లో జరగలేదు. మరి ఒక మహిళా ఎంఆర్ఓను పట్టుకుని కొట్టిన వాళ్ళ ఎమ్మెల్యేకి ఏ విధమైనటువంటి శిక్ష వేశారు అన్నది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది వారు మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం ఏ స్థాయిలో ఉంది అన్నది ఆ సంఘటనలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మానవత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మతం. అందుకే ఈరోజు కుటుంబంలో మరి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బంగారు తల్లుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలకు అండగా ఉండాలని ఒక మానవత్వంతో సాయం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బురద జల్లాలి అని శవరాజకీయాలు చేసేటువంటి పరిస్థితి మానుకోవాలని కూడా ప్రతిపక్షం వారికి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు దిశ చట్టం అన్నది ప్రచారానికి ప్రచార ఆర్భాటాలకు వాడుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రచారం కోసం కల్పిస్తే మీరు ఏమాత్రం మహిళలకు సంబంధించి ఏమేమి మహిళా భద్రత కోసం చర్యలు తీసుకున్నారో ఒకసారి చెప్పాలని, మరి ఎవరైతే ఇట్లాంటి ఘోరాలు నేరాలు చేసినటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి శిక్షలు వేశారు, మరి ముఖ్యంగా దళితులకు సంబంధించి ఆయన 2019లో వారు దిగిపోయే టైంకి 1 సంవత్సరంలోనే 62 మంది ఎస్సీ ఎస్టీల మీద హత్యలు జరిగితే మరి గడిచిన 2 సంవత్సరాల్లో 61% అంటే 50% ఎస్సీల మీద హత్యలు తగ్గిపోయాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవంతో ఎస్సీ ఎస్టీలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో మేమందరం కూడా గౌరవాన్ని పొందుతూ ఉన్నాం. మరి అసలు మా జాతిలోనే పుట్టాలా అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈరోజు మా ముసలి కన్నీరు కారుస్తూ దళితుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం అన్నది
నిజంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం లేనటువంటి వాళ్ళు ఈరోజు దళితుల మీద ఈ ఈ యొక్క జరిగినటువంటి ఘటనను ఆధారంగా చేసుకొని ఇటువంటి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దయచేసి మహిళా భద్రత మీద ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చలించిపోయి వారే స్వయంగా దాని యొక్క వివరాలు కనుక్కొని దానికి ఆ సంఘటనకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటాం మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి మీ పాలనలో మరి మహిళలకు ఏ విధమైనటువంటి భద్రత ఉంది, ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు మీరు తీసుకున్నారు అన్నది ప్రజలు అప్పుడు చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడా కూడా ఏ ఘటన జరిగినా ఒక్క పైసా కూడా మానవత్వంతో ఒక రూపాయి కూడా సాయం చేయనటువంటి మీరు ఈరోజు ఒక మానవత దృక్పథంతో ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సాయాన్ని కూడా మరి దాన్ని కూడా రాజకీయంగా ఒక వ్యంగ్య ధోరణిలో మాట్లాడడం అన్నది నిజంగా బాధాకరం. మరి అంతేకాకుండా మరి మహిళలు ఎవరైతే మరి ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే ఉన్నారో సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అపరిచితులు మీకు పరిచయం అయినప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా మనకు బెదిరింపు కానీ బెదిరింపు ధోరణిలో మనకు చెప్తున్నప్పుడు మనం తల్లిదండ్రులకు కానీ మన చెప్పలేకపోతే కనీసం ఈ దిశ యాప్ ఉపయోగించుకొని మనకు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించినా కానీ మీకు వెంటనే పోలీసులు సాయం అందిస్తారని కూడా తెలియజేస్తూ మరి దయచేసి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మరి పూర్తి స్థాయిలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి సాయం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు అడ్డుపెట్టుకొని దాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం అన్నది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.